ఇరవై మూడవ వాక్యం ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని దేవుడు తెలియపరుస్తున్నాడు మన పాపముల వల్ల మనకు నిత్య జీవం వస్తుందా మరణం వస్తుందా చెప్పండి మన పాపముల వల్ల ఏలయనగా మన పాపముల వల్ల వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు ఇప్పుడు ఏమున్నది చెప్పండి నిత్య జీవము మనకు అనుగ్రహించాడు ఈ రోజు మన పాపములకు మనకు తీర్పు రాలేదు మన దోషములకు మన అబద్ధాలకు మన మీద తీర్పు రాలేదు కానీ దేవుని కృప వల్ల మనము జీవిస్తున్నాం దేవుని కృప వల్ల ఈ రోజు మనము సంతోషంగా ఉన్నాము అంటే అది దేవుడు మనకు దయచేసిన రక్షణ ఆనందం రోమా పత్రిక 8వ అధ్యాయము 13వ వాక్యములో మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు కాని మీరు దేవునితో కలిసి జీవిస్తారు దేవుడు మిమ్మలను జీవింప చేయాలని ఈ లోకములో మనము మృతులుగా ఉండటానికి కాదు దేవుడు మనను సృష్టించింది తిరిగి మీరు ఎలా ఉండాలి చెప్పండి జీవించే వారిగా ఉండాలి అని మీరు ఈ రోజు సావునకు లోనైన ఈ శరీరాన్ని మీకు అనుగ్రహించిన దేవుడు తిరిగి మరలా మీరు యేసుక్రీస్తు పునర్ధాన శక్తిని కలిగిన వారై జీవించే వారిగా ఉండాలి జీవించే వారిగా ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి దేవుని ఆత్మను మీరు ఈ రోజు ఏం చేయాలి చెప్పండి అనుభవించాలి ఆ ఆత్మలో పొందుకొని జీవించాలి ప్రభు యొక్క ఆత్మలో జీవించాలి మీరు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు లోబడాలి అందుకే కింద ఏమంటున్నారు చెప్పండి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతున్నారు వారందరూ కూడా దేవుని కుమారులై కుమార్తెలై ఉన్నారు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి మీరు ఇప్పుడు దురాత్మ చేత కాదు నడిపించవలసింది మీరు నడవవలసిన వారు మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అనిదినము నా గడప యొద్ద మీరు కనిపెట్టుకుని నా దోర బంధముల యొద్ద కాసుకొని ఉన్నవాడు ఎంతో ధన్యుడు నా ఉపదేశము కొరకు మీరు అనిదినము కూడా నా దోర బంధముల యొద్ద కాసుకొని ఉన్నవాడు ఎంతో ధన్యుడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు మనకు దేవుని ఆత్మను దయచేశాడు ఈ లోకములో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో నివాసం చేస్తున్నాడు ఆయన శరీరానుసారముగా వచ్చాడు మనము పాపములో జీవించిన శరీర క్రియలన్నిటినీ కూడా ఆ పాపములన్నిటినీ కూడా ఆయన భరించి సిలువలో మరణించాడు ఈరోజు నీకు నాకు దేవుని ఆత్మను సమృద్ధిగా ఆయన మృతులలో నుండి నా కొరకు లెగిసి ఉన్నాడని ఆయన నా కొరకే మరణించాడని ఆయన నా పాపముల కొరకు నా అబద్ధాల కొరకు చనిపోయాడని నీవు విశ్వాసము ఉంచిన యెడల ఉచితముగా నీవు రక్షించబడతావు ఉచితమైన రక్షణ నీకు అనుగ్రహింపబడి ఉన్నది ఈరోజు కనుక దేవుని ఆత్మ చేత మీరు ఇప్పుడు నడిపించబడాలి మీరు మీ సొనీతి మార్గాలలో నడుస్తం కాదు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతున్నారో వారందరూ ఏమై ఉన్నారు చెప్పండి దేవుని కుమార్తెలు కుమారులై ఉన్నారు కనుకని గలతీలకు రాసిన పత్రికలో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 9 వచనాలు చూడండి ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు నిజానికి మీరు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి కాని ఇప్పుడు మీరు
దేవునిని ఎరిగినవారును మీరు దేవునిని ఎరిగినవారును ఎరిగినవారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడినవారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు చెప్పండి నిష్ప్రయోజనమైనవియు బలహీనమయ్యున్న నిష్ప్రయోజనమయ్యున్న మూలపాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా ఆ మునుపటి వాటికి మరలా మీరు దాసులై ఉండగోరనేలా మునుపటి వాటికి తిరిగి మరలా మీరు వాటికి దాసులై ఉండగోరనేలా అని దేవుడు అంటున్నాడు అక్కడ మనతో ఏమంటున్నారు చెప్పండి దేవుడు అక్కడ ఆ కాలమంది అయితే మీరు దేవుని ఎరగని వాటికి మీరు దాసులై ఉన్నారు కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారై మరీ విశేషముగా దేవుని చేత ఏర్పరచబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనటియు నిష్ప్రయోజనమైనటియు మూల పాఠాలకు మరలా తిరిగి పోనేలా ఆ నిష్ప్రయోజనమైన మూల పాఠాలు నిష్ప్రయోజనమైన హేయమైన క్రియలకు మరలా మీరు తిరగనేలా దేవుడు మిమ్మల్ని తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు అంటున్నాడు అక్కడ మీరేమన్నారు చెప్పండి దేనికి దాసులు అవుతున్నారు చెప్పండి తిరిగి మరియు మునుపటి వలె మీరు మరలా వాటికి దాసులయ్యి మరలా మీరు వాటికి దాసులు అవుతున్నారేంటి యేసుక్రీస్తు నామములో రక్షణ పొందారు కదా ఆయనతో మేము జీవిస్తాం ప్రభువా ఇక జీవించేది నీవు కానీ మేము కాదు అంటున్నారు అని చెప్పి రక్షణ పొందామను రక్షణ పొందామే కానీ శరీరానుసారమైన క్రియలకే ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ ప్రభువా నేను ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా బట్టలు ధరించాలి ఎలా నీకు నీ సన్నిధిలో నీకు ఇష్టమైన కార్యాలు ఎలా చేయాలి అని ఎవరికైనా ఆత్మీయ ఆలోచన ఉన్నదా మునుపటి వాటికి మీరు మరలా దాసులయ్యి ఉండగోరిన వారెలా మీరు మునుపటి వాటికి మరలా మీ పాత స్వభావాలే రక్షణ పొందిన తర్వాత మీ పాత స్వభావాలే గాని కొత్త స్వభావాలు మీలో ఉన్నవా అని దేవుడు అడుగుతున్నాడు దేవుడు మిమ్మల్ని ఏమడుగుతున్నాడు చెప్పండి మీరు రక్షణ పొందారు యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో అతనిలో కొత్తవి ఆయను నీలో కొత్తదనం ఏది ఆ మునుపటి మూల పాఠాలే ఆ కాకమ్మ కబురులే ఆ ముసలమ్మ ముచ్చట్లే ఏదైతే దేవుడు నిన్ను చెయ్యొద్దని అన్నాడో నీ సహోదరునికి నీ సహోదరుడి మీద నేరాలు మోపనేలా బలహీనమైన వాటితో నీవు సాంగత్యం చేయనేలా పాపముతో నీవు సాంగత్యం మరలా నీవు చేయనేలా పాపముతో మరలా సాంగత్యం మీకెందుకు అందుకే కీర్తన గ్రంథంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి 50వ అధ్యాయము 17వ వాక్యములో అక్కడ ఏమంటున్నారు చెప్పండి కీర్తన గ్రంథం దిద్దుబాటు నీకు అసహ్యం అయింది కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసేదవు నీవు ఎందుకు వెనక్కి తోసేస్తున్నావు నీవు దొంగను చూసినప్పుడు వారితో నీవు ఏకీభిస్తున్నావు వ్యభిచారులతో నీవు సాంగత్యం ఎందుకు చేస్తున్నావు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నీవు నోరు ఎందుకు తెరుస్తున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీ నాలుక ఎందుకు కపటమైన మాటలు పలుకుస్తున్నది నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పే వారితో కలిసి నడుస్తున్నావు నీ తల్లి కుమారుని మీద నీ తండ్రి కుమారుల మీద అపనిందలు
నిందలు మోపుచున్నావు నీవు అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసిన నేను మౌనినై ఉంటిని నేను మౌనముగా ఉన్నాను అందుకు నేను కేవలము నీ వంటి వాడనని కేవలము నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటివి నీవు అనుకుంటున్నావు అయితే నీ కన్నుల ఎదుట అయితే నేను నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నీ సంగతులను నీ ఎదుట వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను నిన్ను గద్దిస్తాను చూడండి నువ్వు ఎవరెవరితో కలుస్తున్నావు నీవు ఎవరెవరితో కలుస్తానని రక్షణ పొందావు పాపానికి శరీర క్రియలకు దూరంగా ఉంటానయ్యా నేను మునుపు అయితే నేను నీ నామములో చీకట క్రియలకు నేను దాసుడనై దాసురాలనై ఉన్నానయ్యా కానీ ఇప్పుడు నేను వాటిని విసర్జించే వ్యక్తిగా నేను లేనయ్యా తిరిగి మరలా మూలపాఠాలకే ఆ మునుపటి వాటికే నేను దాసురాలుగా దాసుడిగా అయిపోతున్నానయ్యా కనుక ఇప్పుడు నన్ను నూతనముగా మార్చయ్యని నేను ప్రార్థన చేయాలి కనుక నీ దేవుడు అంటున్నాడు శరీరానుసారముగా క్రియలు ప్రవర్తించే వారైతే మీరు ఎలా ఉన్నారు చెప్పండి మరలా మీరు చనిపోయే వారిగా ఉన్నారే కానీ జీవించే వారిగా మీరు లేనే లేరు కనుక యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి మనం ఇప్పుడు పాపము వల్ల వచ్చు జీతము మరణమైతే దేవుని వలన మీకు కలిగేది నిత్య జీవం ఎలయనగా ఇప్పుడు మన పాపములో మనకు దేవుడు మనకు కొట్టివేసి జీవాన్ని అనుగ్రహించి నీకు రక్షణ ఆనందాన్ని కలగచేసి నువ్వు మరలా తిరిగి మూలపాఠాల తట్టు తిరగొద్దు దుష్టులతో సాంగత్యం చేయొద్దు అపహాస్తులతో కూర్చుండవద్దు కపట సహోదరులతో కలిసి ఉండొద్దు నీ తోటి సహోదరులతో నీవు వెళ్ళి వారితో కలిసి ఆ అపవిత్రమైన క్రియలతో నీవు కలిసి ఉండొద్దు అని నేను హెచ్చరిక చేస్తే నీ రక్షణ ఏమైంది ఇప్పుడు నీ రక్షణ అనేది నీకు గుర్తుందా చెప్పండి నువ్వు రక్షణ పొందావు అంటే ఈ రోజున నీ క్రియలేంటి నీ ప్రవర్తన ఏంటి నీ మూల పాఠాలేంటి నీ ఆలోచన ఏమిటి కనుక నీవు ఎవరికి దాసురాలు ఇప్పుడు ఎవరికి దాసుడు అని దేవుడు నిన్ను ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు కనుక మూల పాఠాలు తట్టు మరలా మీరు తిరగనేలా మీరు వాటికి దాసులై ఉండగోరిన వారులారా ఈ సంగతులన్నీ కూడా మీ ఎదుట నేను ఒకరోజు ఏమన్నారు చెప్పండి వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను నీ సావాసం నీ నడకలు నీ మాటలు నీ ప్రవర్తన అన్నీ నేను చూస్తున్నాను నేను నీ వంటి దానను నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావు ఒకరోజు నీకు తీర్పు అనేది ఉన్నది అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు మనం అనుకుంటున్నాం ఇట్లాగే వెళ్ళిపోద్ది కాలం అనుకుంటున్నాం ఇలాగే వెళ్ళిపోద్ది ఏం పర్వాలేదు ఇదే ప్రార్థన మందిరంలోకి వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఆ గుమ్మాలకు మొక్కేవాళ్ళు గుమ్మాలకి అలాగే అయ్యగారి దగ్గరికి వచ్చి వందనాలండి అనేవాళ్ళు వందనాలు ప్రార్థన చేసుకునేవాళ్ళు ప్రార్థన ఇదే సరిపోతుంది కనుకుంటున్నారు నీ ప్రవర్తనలో మార్పు లేనప్పుడు దేవుడు తీర్పు రెడీగా నీకు ఒకరోజు ఉన్నది నీ ఆలోచన నీ ప్రవర్తన మారకపోతే నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు నీ పాపాలను క్షమించి నీకు రావలసిన ఆ మరణ శిక్షను అనుభవించిన దేవుడు ఒకరోజు ఆయన తీర్పు సమక్షములో నీవు నిలబడవలసిన సమయము ఆసన్నమయ్యి ఉన్నది అని రెండో కొరింది 5వ అధ్యాయం 10 వాక్యములో ఆయన తెలియపరుస్తున్నాడు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి నీవు మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను ఒకరోజు నీవు నిలబడవలసిన సమయము ఉన్నది అంటున్నాడు దేవుడు ఒకరోజు ఆ రోజు తప్పించుకోలేవు నువ్వు ఈరోజు మనుషులను మోసగించవచ్చు అలాగే మనుషులకు నీవు
ఎందుకంటే ఎన్నో రకాలుగా నీవు మోసగించే ఆలోచనలు నీకుండొచ్చు ఏ రీతిగా ఎవరు కూడా దేవుని సమక్షములో నుండి తప్పించుకునే వారు లేనే లేరు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అనగ నీ పాపాలు క్షమించిన దేవుడు నీకు తలాంతులు ఇచ్చిన దేవుడు నీకు జీవాన్ని అనుగ్రహించిన దేవుడు నీ క్రియలను నీ ప్రవర్తన ఆయన కన్నులారా చూస్తున్నాడు కనుక ఒక రోజు నీకు నీ ప్రవర్తన చూసి నీవు మూలపాఠాల తట్టు ఆ నిష్ప్రయోజనమైన వాటికి నిష్ఫలము లేని వాటికి నీవు దాసులుగా దాసుడిగా దాసురాలుగా ఎందుకు మారిపోయావు అని దేవుడు ఒక రోజు నిన్ను ప్రశ్నించే రోజు నిలబెట్టే ఒక సమయమైన సముఖములో నీవు సమాధానం చెప్పవలసిన సమయము నీకు ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ రోజు నీవు ఏది చేసినా తప్పించుకుంటాను ఆ రోజు నీవు తప్పించుకోగలనని నీవు అనుకుంటే అది ఉట్టిదే అది ఎందుకంటే శూన్యములో నీవు ఆలోచన చేస్తున్నావు దేవునికి స్తోత్రము హల్లెలూయ అందుకే సమూయేలు చూడండి 1వ సమూయేలు 15వ అధ్యాయము అక్కడ 23 లో అక్కడ 22 నుంచి చదవండి సమూయేలు గారు మాట్లాడుతున్నాడు ఆ ఆయనతో మాట్లాడుతున్నాడు చూడండి సౌలుతో మాట్లాడు సమూయేలు అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను తాను చెలవిచ్చి ఉన్న ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు యెహోవా ఆయన సంతోషించునట్లు ఒకడు దహన బలులను నీవు దహన బలులను బలులను అర్పించుట వలన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆయన సంతోషించునా ఆలోచించుము ఆలోచించుము బలులు అర్పించుట కంటే నీవు ప్రార్థన చేయుట కంటే ఆజ్ఞను గైకొనుటయు ఆజ్ఞలను గైకొనుటయు మూర్ఖతను అగుపడుట మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానము యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించి ఉన్నావు కనుక నీవు రాజుగా ఉండకుండా రాజుగా ఉండకుండా నిన్ను నేను విసర్జించిననగా విసర్జిస్తున్నాడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు చెలవిచ్చి జీవాన్ని అనుగ్రహించి రాజుగా ఉండుటకు దేవుడు అతనిని రాజుగా నిర్మించినప్పుడు అతనేం చేశాడు చెప్పండి దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు దేవుడు ఒకటి చేయమంటే ఒకటి చేశాడు ఆ తర్వాత అంటున్నాడు దేవుని సన్నిధిలో నేను బలులు అర్పిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను కయీను చేశాడు ఏబేలు చేశాడు ఏబేలు బలి అర్పించాడు కయీను కూడా బలులను అర్పించాడు కయీను కూడా బాగా ప్రార్థన చేశాడు అలాగే ఏబేలు కూడా ప్రార్థన చేశాడు దానివల్ల ఏమి కలిగింది చెప్పండి ఏబేలు దేవుని సముఖములో అంగీకరించబడి ఉన్నాడు కయీను ఏం చేశాడు చెప్పండి అక్కడ విసర్జించబడ్డాడు సత్ప్రవర్తన సత్క్రియలు లేనివాడు కనుక హృదయములో ఒకటి బలులు అర్పించటం ఒకటి అలాగే హృదయములో చెడుతనాన్ని పెట్టుకుని పాపాన్ని పెట్టుకుని దేవుని ఆజ్ఞను ధిక్కరించి ప్రార్థన చేసిన ఎడల కయ్యూనుకు ఏ యొక్క లాభమో లేదు కయ్యూను నీవు సత్క్రియలు చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి నీవో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నీవు మీరినప్పుడు నీ వాకిట పాపము పొంచి ఉన్నది నీవో దేవుడేమన్నారు చెప్పండి దేవుడు అక్కడ సమూయేలు గారు ఏమంటున్నారు చెప్పండి సౌలుతో అంటున్నాడు ఏమంటున్నాడండి యెహోవా ఆజ్ఞ గైకొనుట వల్లనే ఆయన సంతోషిస్తాడు ఆయన ఏది నీకు చెలవిచ్చాడో ఆయన సన్నిధిలో నీవు రక్షణ పొంది ఏ రీతిగా నడుచుకుంటాను ఏ రీతిగా ఉంటానని నీవు మాట ఇచ్చావో ఆ మాట ప్రకారం నడుచుటయే ఆయనకి సంతోషం
సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి అంతగానో వందనాలు చెల్లించుకున్నానండి. నా పేరు ఇస్సాక్ అండి, నా భార్య పేరు జ్యోతి. అయితే మాకు వివాహమైన మొదలు సంతానం లేదండి. సంతానం కోసము ప్రభువు నమ్ముకొని చర్చికి వెళ్ళే వాళ్ళమండి, వేరే చర్చికి. దీని పెందుకు సహవాసం ఆ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళమండి. పురావర్ దగ్గర ది పెంతకొస్త చర్చి అనమాట, అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే వివాహమైన తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగామండి సంతానం కోసము. ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో మందులని, నాటు మందులు కూడా వాడాము, ఆకు పసర్లని ఎన్ని వైద్యాలు చేసాం, అయినా కూడా ఎలాంటి ప్రయోజనము మా జీవితంలో కలగలేదండి. అయితే అదే సన్నిధికి ఆ పెంతకొస్త సహవాసానికి వెళ్తున్నాం. దైవజనులు అయితే దేవుడు ఇస్తాడయ్యా, ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి. అదే నమ్మకంతో ఆ సన్నిధికి వెళుతున్నవాడిని. అదేవిధంగా 9 సంవత్సరాలు గడిచిన తర్వాత నా భార్య గర్భం ధరించిందండి. గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే 7వ నెలలో బాబు చనిపోవడం జరిగింది. దైవజనులు అడిగితేనేమో మందేముందయ్యా, దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారం చేస్తాడు, దేవుడు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు, ప్రార్థన చేద్దామని ఒకే మాట చెప్పారండి. డాక్టర్లు ఏమి చేయిపోయికెత్తేసారు, మేమే దేవుళ్ళమా అని చెప్పేసి. ఎందుకు అలా జరిగింది కూడా తెలియదు. కుటుంబంలో శోధనలు, బాధలు, నిందలు, అవమానాల మధ్యలో ప్రభువునైతే విడిచిపెట్టకుండా అదే సన్నిధికి వెళుతున్నానండి. 7వ నెలలో తల్లి గర్భంలో శిశువు చనిపోయాడు. డాక్టర్లు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. దేవుడు నాకు ఇస్తాడని ఒకే నమ్మకంతో అదే సన్నిధికి వెళుతున్నానండి. అలా వెళుతున్న సమయంలో, కొనసాగుతున్న నా జీవితంలో, కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎన్నో వేదనలు, శోధనలు, బాధలు నేను అనుభవించిన దినాలు ఎన్నో సంవత్సరాలు అండి, చెప్పలేను ఇన్ని సంవత్సరాలను కూడా. నిద్ర కూడా పట్టేది కాదు, మనోవేదన మనోవేదన మనోదుఖం అనుభవించానండి. తర్వాత గుంటూరులో మేము ఉన్నప్పుడు, తర్వాత 7 సంవత్సరాల తర్వాత నంబూరు నుంచి మా ఊరు గుంటూరు వెళ్ళిపోయామండి సంతానం కోసం. ఎందుకంటే గృహం మారితే ఏదన్నా ఒక బిడ్డలు కలిగితే అవకాశం, అందరు చెప్పిన మాటలను బట్టి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారండి, పెద్ద డాక్టర్ గారు, MBBS డాక్టర్ గారు. వచ్చినప్పుడు అందరు చెప్పారన్నమాట, మీరు మీ సంతానం లేదు కదా, ఆ డాక్టర్ని సంప్రదించండి, అసలు సంతానం కలిగిద్దా లేదని చెప్పింది అని చెప్పినప్పుడు మీ ఇద్దరం కూడా, భార్య భర్తలు ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత ఆమె అన్ని స్కానింగ్లు తీసింది, రిపోర్ట్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు తీసి చెప్పిందండి ఒకే మాట, మీ భార్య గర్భసంచి 2 శీలికలుగా ఉన్నది, సంతానం అనేది కలగదు. ఎందుకంటే 2 శీలికలుగా ఉన్నది కనుక తల్లి గర్భంలో 4 నెలలకు 5 నెలలు అయ్యేటప్పటికి అభాషణ అయిపోయింది. మీరు 7 నెలల బాబు పుట్టి చనిపోయాడని చెబుతున్నారు, నేను నమ్మనని చెప్పేసి ఆమె మమ్మల్ని భయపెట్టేసింది. సంతానం కలగదు, మీరు మందులు కూడా వాడటం వేస్ట్, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టేసిందండి. మేము ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో తిరిగి ఇంటికి రావడం జరిగింది. నేను దైవ మందిరం మాత్రం పెంతకొస్త సహవాసం విడిచిపెట్టలేదు. ఎందుకంటే భూమి మీద ది పెంతకొస్త సహవాసమే గొప్ప సన్నిధి అనుకున్నా. ఆ సన్నిధిని మించిన సన్నిధి లేదు. దైవజనులు, గొప్ప దైవజనులు, మరి ఈ దైవ సన్నిధికి వెళ్తే కార్యం జరిగింది అనే నమ్మకంతో అక్కడికి వెళుతున్నా. వెళుతున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదండి. మళ్ళీ 4 నెలలు గర్భం రావటం, అభాషణ అయిపోవటం, 3 నెలలు 4 నెలలు అలా 3 సార్లు 4 సార్లు జరిగిందండి. అలా జరుగుతున్నప్పుడు మా బావగారు, దానియాల బావగారు అండి, విజయవాడ ఒకసారి హెచ్చరించాడు అనమాట ఈ సన్నిధికి రమ్మని. మా సన్నిధిలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు, విశ్వాస మందిరంలో ఒకసారి రా అని హెచ్చరించినప్పుడు నేను రాలా ఇనలా. ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధే గొప్ప సన్నిధి అనుకున్నా, భ్రమపడ్డా. దేవుడు నన్ను క్షమించాలి, ఇక్కడ ఉన్న దైవజనులు కూడా క్షమించాలండి. అదే సన్నిధి గొప్ప సన్నిధి అనుకుని నేను రానని చెప్పేసి మొఖాన్ని, నేను రాను బా, అదే సన్నిధికి వెళుతున్నాను, జయన్ చిత్తం అయితే ఇస్తాడు లేక లేదని మొండి వైఖరితో అక్కడికి వెళుతున్నాను. అలా సంవత్సరం గడిచిందండి. సంవత్సరం గడిచిన తర్వాత కూడా మళ్ళీ 2వ సారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు ఒకసారి వచ్చి చూడు, నీకు ఇష్టమైతే ఉంది కానీ లేక లేదని చెప్పేసి మళ్ళీ హెచ్చరించినప్పుడు నేను ఆ రోజు ప్రభువుని అడిగా, ప్రభువా మరి ఇంచుమించుగా 10 సంవత్సరాలు అవబోతుంది, సంతానం అనేది లేదు, ఈ చర్చికి వెళుతున్నా కానీ మరి అక్కడికి వెళుతున్నా కూడా నాకు జరిగిద్దా లేదా, అవమానాలు పాలవుతానేమో ప్రభు అని ప్రభు అడిగినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడండి. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ దర్శనం ఏంటంటే, మరి నా భార్య నిండు గర్భవతిగా, 9 నెలలు నిండు గర్భవతిగా ఈ మందిరములో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నాకు దర్శనం చూపించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులైనటువంటి అయ్యగారికి, అయ్యగారు అప్పుడు అయ్యగారు ఉండారండి, అయ్యగారికి నేను నా బాధలన్నీ, నా కుటుంబంలో సమస్యలన్నీ అయ్యగారికి చెప్పుకున్నాను. అయ్యగారు ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, ఇస్సాకు నీకేం భయం లేదు, దేవుడు నీకు సంతానం చూపిస్తున్నాడు, సంతానం అనేది ఎందుకు కలగలేదంటే నీ కుటుంబంలో శాపం ఉన్నది, ఆ శాపం వలన
నీకు సంతానం అనేది లేకుండా పోతుందని అయ్యగారు చెప్పాడండి. మరి 10 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా పెంతకొస్త సహవాసన వెళ్ళినా కూడా ఆ మాట చెప్పిన దైవజనులు లేరు. శాపం అనేది మరి గుర్తించాలంటే దైవజనులు బలమైన దైవజనులు కావాలండి. దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలే ఉండాలా. నేను మరి ఆ గొప్పతనము ఈ దైవజనులు ఉన్నదని గ్రహించి గొప్ప దైవ మందిరానికి దేవుడు నన్ను నడిపించాడని సంతోషంతో ఈ మందిరం నేను విడిచిపెట్టకుండా రావాలని నేను పట్టుదల బట్టి ఈ సన్నిధికి వస్తాం జరిగిందండి. వచ్చిన తర్వాత మరి నా భార్య గర్భవతి అయింది, గర్భం ధరించిన తర్వాత మరి 4వ నెల 5వ నెల ఇంచుమించుగా 5 నెలలు వచ్చిన సమయంలో అయ్యగారు ఒక దర్శనం చూసి చెప్పాడండి, ఇసాకు నీ కుటుంబం మీదకి శాపం రాబోతుంది, ఆ శాపం నుంచి విడుదల పొందుకోవాలంటే ఈ విశ్వాస మందిరంలో వారం రోజుల పాటు నువ్వు ఉపవాసంలో ఉండాలి అని చెప్పేసి అయ్యగారు ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు నాకు భయం వేసి వెంటనే ఆ మాటకు లోబడి నేను ఇక్కడ రావడం జరిగిందండి. దైవజనులు నా గురించి, నా కుటుంబం మరి నా సంతానం గురించి, ఆ శాపం తొలగిపోవడం గురించి దైవజనులు నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. వారం రోజులు ఈ ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి దేవుడు విడుదలిచ్చి మరి ఏ విధంగా దర్శనం నాకు చూపించున్నాడో దైవ మందిరంలో, అదే దర్శనం నా కుటుంబంలో నాకు నా మీద నా జీవితం నెరవేర్చాడండి. నిండు 9 నెలలు గర్భవతిగా ఎదగటానికి, తల్లి గర్భంలో శిశువు ఎదగటానికి దేవుడు నా సహాయం చేశాడు. డాక్టర్లు అయితే మరి 7వ నెల రాగానే స్కానింగ్ తీసి బాబుని బాక్స్లో పెట్టుకొని కాపాడుకుందామని చెప్పేసింది. ఎందుకంటే ఆ రిపోర్ట్లన్నీ చూసి డాక్టర్ గారు భయం వేసి ఈ 9 నెలలు నిండు గర్భవతికి బిడ్డ 9 నెలలు వచ్చే వరకు కూడా ఎదగటం అసాధ్యం అయ్యా, 7 నెలలు రా నిన్నగానే ఆపరేషన్ చేసి తీసి బాక్స్లో పెట్టుకుని అలా కాపాడుకుందామని చెప్పి డాక్టర్ గారు భయపెట్టేసింది. నేను అంటనే అమ్మగారికి ఫోన్ చేసి ఇలా అంటున్నారు అమ్మగారు అని చెప్పినప్పుడు నీకేం భయం లేదా ఏసాకు, మనకు దేవుడే ఉన్నాడు, ధైర్యంగా ఉండని చెప్పేసి అమ్మగారు కూడా నాకు ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా 7వ నెలలో స్కానింగ్ తీసినప్పుడు మరి తల్లి గర్భంలో శిశువు చక్కగా ఉన్నాడని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పింది డాక్టర్ గారు. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా. 8వ 9వ నెల నిన్నంత వరకు కూడా మరి దేవుడు తల్లి గర్భంలో శిశువుని చక్కగా కాపాడాడు అండి. ఇదంతా కూడా దైవజనులు చేసిన ప్రార్థన బలమే. నా ప్రార్థన ఏమి లేదండి, గొప్ప దైవ మందిరంలో దైవజనులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి దేవుడిచ్చిన మరి దర్శనం మేరకు దేవుడు నాకు చక్కని బాబునిచ్చాడండి. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా. మరి అయ్యగారు ముందుగానే దర్శనం చూపి నీకు ఇద్దరు బాబులు దేవుడిని చూపిస్తున్నాడని అయ్యగారు చెప్పారండి. అదేవిధంగా అయ్యగారు చెప్పిన దర్శనం మేరకు ఇద్దరు బాబులు నాకు దేవుడిచ్చాడు. 2వ కుమారుడి విషయంలో కూడా డాక్టర్ గారు స్కానింగ్ తీసి 4వ నెలలో మరి గర్భం అయితే చాలా మరి వీక్గా ఉంది, జారిపోయి స్థితిలో ఉందని చెప్పేసి డాక్టర్ గారు ఎంతగానో భయపెట్టింది. భయపెట్టినప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు నాకు పెద్ద కుమారుడు పుట్టినరోజు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం మేరకు నేను ధైర్యంగా ఉన్నాను. 2వ కుమారుడి విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇద్దరు కుమారులు దేవుడు నాకు ఇచ్చాడు, అసలు సంతానమే నీకు కలగదు అని డాక్టర్లు భయపెట్టేశారు. నా కుటుంబంలో మరి నా బంధుమిత్రులు కూడా ఎంతగానో నన్ను ఎంతగానో హేళనగా చేసి ఎగతాళి చేసి నిందలు అవమానాలు మోపారండి. మరి నేను నిద్రపోని రోజులు కూడా ఎన్నో గడిపాను. అవన్నీ కూడా ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఉన్న వేదనలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తీసివేసి దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడండి. మరి ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి ఇంకో విషయం ఏంటంటే నాకు చిన్ననాటి నుంచి ఉన్నట్టు తలనొప్పి అండి, భయంకరమైన తలనొప్పి. మరి నెలకోసారి అలా వస్తూ ఉండేది. నెలకోసారి వస్తున్నప్పుడు ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో అదేవిధంగా ఒకసారి వచ్చిందండి తలనొప్పి, భయంకర తలనొప్పి. ఎందుకంటే తలక మరి గోడకేసి బాదుకుంటూ పోయిద్దేం అలాంటి పిచ్చి భయంకర తలనొప్పి అండి. ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో వచ్చినప్పుడు నేను ప్రభుని అడిగా, ప్రభు నీ చిత్తమైతే ఈ తలనొప్పి తీసే ప్రభు నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అనుకున్నప్పుడు వెంటనే ఆ భయంకరమైన తలనొప్పి నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించుగా 6 సంవత్సరాలు వస్తుందండి ఈ సన్నిధి రావటం మొదలుపెట్టి, 6 సంవత్సరాలు వస్తుంది. ఆ తలనొప్పి ఎలా ఉంటుందో కూడా ఇక నేను ఎరగనమాట. అంత గొప్ప కార్యం నా జీవితంలో దేవుడు చేశాడంటే ఈ విశ్వాస మందిరం యొక్క బలమే, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి మీరందరూ కూడా ఎవరు కూడా ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలు, ఏ బంధకాలలో చిక్కుబడినా, ఏ సాతాను శోధనలతో పీడింపబడుతున్నా కూడా ఈ విశ్వాస మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి విడుదల పొందుకోవాల్సిందండి. ఎందుకంటే అంత గొప్ప దైవ మందిరం దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటూ ఈ గొప్ప సాక్ష్యం దీవించును గాక.